నిధులు కేంద్ర ప్రభుత్వానివి, ప్రచారాలు మీవా. 2024 మార్చిలోగా ప్రతి ఇంటికి నీరు అందేలా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జల్లంకి పంచాయతీ పరిధిలో ఉన్న అప్పారావు సంఘంలో అందరికీ నీళ్లు అందించే విధంగా బోరు వేయడం జరిగిందని భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కోకన్వీనర్ వడ్డీ శ్రీనాథ్ రెడ్డి తెలియజేశారు. ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాలు అమలు చేయడం సంతోషమని అన్నారు. అయితే పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న ఈ పథకానికి నిన్న కొంతమంది వైసీపీ నాయకులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేయడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పకపోగా మేమే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సబబని ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకానికి ఇలా వైసీపీ స్టిక్కర్లు వేయడం మానుకోవాలని తెలియజేశారు. త్వరలో మండలంలో పలు చోట్ల జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాయని, అవసరమైన ప్రాంతాలలో బోర్లు, ట్యాంకర్లు, పైప్ లైన్లు అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేసే విధంగా అధికారులు కృషి చేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 2019లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి నీరు అందించాలనే లక్ష్యంతో 2019లో జల జీవన్ మిషన్ ని ప్రవేశపెట్టారు. ఆ జల జీవన్ మిషన్ లో భాగంగా నిన్న అప్పారావు సంఘంలో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైనటువంటి జల జీవన్ మిషన్ లో భాగంగా అప్పారావు సంఘంలో నిన్న బోరు వేయడం జరిగింది. అయితే కొంతమంది వైసీపీ నాయకులు వారు వేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ స్టిక్కర్లు కాదు కావాల్సింది, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేశారు. ఈ విధంగా జనాల్ని మభ్య పెడతా ఉన్నారన్నమాట. మేం చేశాం, మా వాళ్లు చేయించారు అని ప్రజలకి నిజ నిజాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో ఏర్పాటు చేయబడినటువంటి మిషను. అదేవిధంగా జలదింక మండలంలో పలు చోట్ల అవసరానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క బోర్లు వేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి 55 లీటర్లు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ జలజీవన్ మిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో కూడా పలు చోట్ల వేసేదానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా తరఫున, జలదంకి యువమోర్చా తరఫున నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మోడీ సార్. జలజీవన్ మిషన్ లో భాగంగా అనేక బోర్లు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఇటువంటి ఒక గొప్ప కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రజలందరూ చాలా సంతోషాన్ని తెలియజేస్తా ఉన్నారు.